క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అత్తులూరి నాగేశ్వరరావు జగ్గంపేట జెడ్పిటిసి సభ్యురాలు ఉమ్మి బిందు పలువురు హాజరయ్యారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి ఉమ్మి రఘురామ్ తెలిపారు. प्रत्येक अंतव्याधि कटोटी मन दी निवार पर्टिकुलर मन ओक आहार अलवा मन मार्चते दी मन निवार तरह धूमपान तरह दुष्टी तरह విశ్రత్తైతే మనం శైవాదిని మనం నివారించవచ్చు. తర్వాత దగ్గు ఒక మూడు వారాల కన్నా దగ్గు ఎక్కువగా వచ్చినట్లయితే కళ్ళు పడినట్లయితే కంపల్సరీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ సిహెచ్సి కానీ వచ్చి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా పరీక్ష చేయించుకున్నట్లయితే మనకి శైవాది ఉందో లేదో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ అత్యంత ఆధునికమైనటువంటి కేంద్రాలు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ క్షయవ్యాధి కేంద్రం ఉంది. ఎంత తక్కువ అమౌంట్లో ఉన్న ఆ క్షయవ్యాధి జీవి మనం ఈజీగా మనం కనిపెట్టగలం. అటువంటి పీసీఆర్ టెక్నిక్ బలంబేజేషన్ టెక్నిక్ ఉన్నది. అప్పట్లోలాగా మైక్రోస్కోప్లో చూసి మనం చేసేటువంటి కాకుండా పీసీఆర్ టెక్నిక్ ఉన్నది. ఆ టెక్నిక్ ద్వారా మనం క్షయవ్యాధి క్రిమిని మనం చాలా ఈజీగా మనం పసిగట్టగలం. కాబట్టి ఈ దీనిని మనం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ క్షయవ్యాధి అనేది ఒకరికొకరికి సంక్రమిస్తుంది కాబట్టి క్షయవ్యాధి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుకి కంపల్సరీగా మందులు వాడాలి. కంపల్సరీగా ఒక నెల వాడినట్లయితే ఆ క్షయవ్యాధి ఇంకొకటి సంక్రమించదు. కంపల్సరీగా ఆరు నెలలు మందులు వాడాలి. ఏదైనా బ్రెయిన్ సంబంధించిన టీబీ కానీ మిగతా సంబంధించిన టీబీ కానీ వచ్చినట్లయితే సంవత్సరం పాటు మందులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్షయవ్యాధికి ఈ క్షయవ్యాధి యొక్క మందులు మీ ఇంటి దగ్గరే ఇవ్వబడతాయి. మీ ఇంటికి వచ్చి ఈ ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎం కానీ ఈ హాస్పిటల్ని తీసుకొచ్చి ప్రతి నెల నెలకు కూడా ఈ మీకు మందులు అందజేస్తారు. కాబట్టి మందుల్ని క్రమం తప్పకుండా వేసుకోవాలి. పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. దానికి సంబంధించి కొంత ధన సహాయాన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. 500 రూపాయలు నెలకు 500 రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం కూడా మనందరం చేయాలని చెప్పి ప్రభుత్వాలు నిర్దేశించాయి. కాబట్టి మనం ఒకసారి ఈ ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగించు. నా జీవిత కాలంలో క్షయవ్యాధిని ఆపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. టీబీ నుండి నన్ను, నా కుటుంబాన్ని, నా సహోద్యోగిని మరియు నా పొరుగు వారిని రక్షించుకుంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దగ్గు మర్యాదలను అనుసరించడానికి ప్రజలను ప్రేరేపించడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా గ్రామాన్ని, నా జిల్లా, నా రాష్ట్రం మరియు నా దేశాన్ని టీబీ రహితంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవాన్ని మీరు అందరూ కూడా దీనిలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట సిహెచ్సి వైద్యులు సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ బత్తులూరు నాగబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారు క్షయవ్యాధి గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇలాంటి దినోత్సవాలు ఎందుకు జరుపుతారంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మనం ఇటువంటి దినోత్సవాలు జరుపుతూ ఉంటాం.
సర్వసాధారణ అంత బేగా తెలిసేటటువంటి జబ్బు కాదు కాబట్టి ఏ విధమైనటువంటి సింప్టమ్స్ ఉంటే టీబీ గా మనం అనుమానించొచ్చనేటువంటి విషయాలను వైద్య సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంగా దీన్ని ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి అయితే ప్రజలు కూడా దీని మీద పూర్తి అవగాహన కల్పించుకోవాలి అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆ పరీక్షలు గాని మందుల గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది సర్వసాధారణంగా మధ్య తరగతి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళే అనవసరంగా ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నా ఇన్ని పరీక్షలు ఉచితంగా చేస్తున్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వెంట వెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేయబెట్టిన పరిస్థితి ఉంది నాకు తెలిసి ఈ క్షయవ్యాధి కనుక తీవ్రంగా ఉంటే సుమారు 2-3 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయబెట్టినటువంటి కేసెస్ కూడా మేము చూసాం అయితే ప్రభుత్వం దీనికి అత్యాధునికమైనటువంటి పరీక్షలు కూడా చాలా ఉచితంగా చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి అలాగే ఎవరైనా క్షయవ్యాధి ఉన్నటువంటి కుటుంబం ఎవరైనా ఉన్నట్లయితే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ క్షయవ్యాధికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి దాని మీద కూడా మనం అవగాహన కల్పించాలి క్షయవ్యాధి సోకినటువంటి ఆ వ్యక్తి తగ్గేటంత వరకు కూడా ప్రభుత్వం నెలకు 500 రూపాయలు ఇచ్చేటటువంటి ఆ సదుపాయాన్ని కూడా ప్రజలకన్నా మనం చెప్పినట్టయితే వాళ్ళు కొంచెం దీని గురించి పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది అది కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అయితే క్షయవ్యాధికి సంబంధించినటువంటి విషయాల్లో మన పిల్లలు పుట్టినటువంటి పిల్లలు కూడా ఆ వ్యాధి సోకకుండా బీసీపీ ఏదైతే మనం సూది మంది ఇస్తామో దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు రాకుండా ఇచ్చేటటువంటి ఆ మందుల గురించి కూడా మనం అవగాహన కల్పించినప్పుడు ఈ క్షయవ్యాధిని మనం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి 2025 సంవత్సరం లోపు భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత భారతదేశంగా చేయాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మనందరం కూడా దోహదపడేటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే అది మనకు